వెల్కమ్ టు V9 న్యూస్. నా పేరు శ్రావణి. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. వరంగల్ రంగారెడ్డి జిల్లాలో కిటెక్స్ పరిశ్రమలు 40,000 మందికి ఉపాధి కల్పిస్తామన్న మంత్రి కేటీఆర్. డాన్సింగ్ విత్ డ్రీమ్స్ కవిత రాసిన ఆదిత్యనాథ్ దాస్, కవితా సంకలనం ఆవిష్కరించిన సీఎం జగన్. దుబ్బాకలో గణేష్ నిమజ్జనంలో గొడవ, పోలీసుల బాధితులకు మధ్య తోపులాట. అయ్యన్న ఇంటిని ముట్టడించిన వైసీపీ, టీడీపీ వైసీపీ మధ్య నెలకొన్న వాగ్వాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కిటెక్స్ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్ టెక్స్టైల్స్ పార్క్, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలోని సీతారాంపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నదని చెప్పారు. కంపెనీల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతటి అనుకూల పరిస్థితులు, విధానాలు ఉన్నాయనేందుకు కిటెక్స్ పెట్టుబడే ఉదాహరణ అని పేర్కొన్నారు. పాలసీస్, అవర్ టెక్స్టైల్ అండ్ అపారల్ పాలసీ అండ్ హౌ వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఎట్సెట్రా ఎట్సెట్రా. మిస్టర్ జేకబ్ వాస్ వెరీ అజిటేటెడ్. హీ వాస్ వెరీ అజిటేటెడ్ బికాస్ ఐఎమ్ షూర్ హీ హెస్ రిసీవ్డ్ ఆల్రెడీ మెనీ కాల్స్ ఫ్రమ్ మెనీ గవర్నమెంట్స్. సో హీ వాజంట్ టూ ష్యూర్ దట్ యునో దిస్ గవర్నమెంట్ రియలీ మీన్స్ ఎనీథింగ్ బికాస్ యునో ఎవ్రీబడి ఈజ్ స్వీట్ ఇన్ ద ఫస్ట్ కాల్ సెకండ్ కాల్. సో హీ మస్ట్ హవ్ థాట్ ఈవెన్ దిస్ గైస్ యునో డూయింగ్ సంథింగ్ సిమిలర్. So as part of the conversation, I told him one thing. I said, listen, sir, because since we are on the phone, since this is all virtual, I want you to come to Hyderabad. I want you to experience Hyderabad. I want you to see, because in my humble opinion, because I talk for a living, I'm a politician, so I talk for a living. That's my job. I told him, seeing is believing, right? So please come down to Hyderabad, sir. We'll be more than happy to showcase Telangana for you, you know, Warangal, Hyderabad, and showcase the various opportunities. So he said, but sir, you know, there is COVID. So for me to fly out of Kochi, I'll have to, so I told him, please come this week. So he says, I'll have to think it over because, you know, scheduling, flights, etc., etc. So immediately, instantaneously, without thinking, I said, why don't I send you a flight? Why don't I actually send you a special flight so that you can come with your team? So he said, he was taken aback. He was surprised. He said, are you serious? సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు విసుగు చెందరని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని స్వాగత్ హోటల్లో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన పాల్గొన్నారు. 2023లో రాష్ట్రంలో 78 సీట్లు గెలిచి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. పొలిటికల్ గా మనం చూస్తున్నాం, రాజకీయంగా ప్రజలు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చి చేసిన జనరల్ సెక్రటరీ, ఈ కార్యక్రమం గురించి చేసిన మాణిక్ ఠాగూర్ గారికి, పోసరాజు గారికి, వేదిక మీద ఉన్న మహేష్ గారికి, ఒక పక్క అయితే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్ చేసుకోవడానికి బూత్ లెవెల్ నుంచి అప్ టు మండల్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ సిస్టమ్ మీద దృష్టి కేంద్రీకరించేందుకు దయచేసి మీటింగ్ అంటే ఒక గంట 2 గంటల పబ్లిక్ మీటింగ్ అయిపోతుంది. టైం పెట్టుకుని ఏదైతే కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక పక్క పబ్లిక్ గా వెళ్తుంటే 25 మైలే బాకీ, 25 మైలే బాకీ, 25 మైలే రాస్తా జానా హై, లక్ష్య పతా హై. దిసంబర్ మే 2023 में हम लोग 78 सीट जीत रहे हैं. कितना सीट जीतना है? 78 सीट जीतना है. और 78 सीट जीतने के लिए सुबह कुछ और भूल जाते हैं, इनका उनका अलग रहेगा. इसलिए उनका बारे में रेवंत रेड्डी जी ऐसा ही बोल सकते हैं, हमको हमसे अच्छा वो ही बोल सकते हैं, इसलिए उसका छोड़ देते हैं. पर सिंपलीफाइड है, बीजेपी एक हिंदू मुस्लिम और सारे रिलीजियस चीज के ऊपर लेके आई, और टीआरएस इलीगल मनी का ऊपर, उनका करप्ट मनी का ऊपर पॉलिटिक्स करेंगे. इस बीच में कांग्रेस का राजनीति तेलंगाना के लिए राजनीति होना पड़ेगा, तेलंगाना का हक का राजनीति होना पड़ेगा. कांग्रेस का एक एक गरीब का, तेलंगाना लोगों का आवाज बनना पड़ेगा कांग्रेस पार्टी का. और नया कांग्रेस, नया तेलंगाना कांग्रेस, उसका आवाज बनते जा रही है. कल नेशनल में भी ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన డాన్సింగ్ విత్ డ్రీమ్స్
కవితా సంకలనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ విడుదల చేశారు. ఆదిత్యనాథ్ దాస్ రాసిన సాహిత్యాభిమానాన్ని ప్రత్యేకంగా సీఎం అభినందించారు. ఈ సందర్భంగా తన కవితా సంకలనంలోని ఒక పెయింటింగ్ను సీఎంకు చీఫ్ సెక్రటరీ బహుకరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక ప్రచురణకర్త రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ దాడిని ఖండిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతామోహన్ అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే అధికార పార్టీ గౌరవం నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. మహిళలు బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. తీహార్ జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లకు కూడా టీటీడీ బోర్డులో చోటు కల్పించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు చింతామోహన్. ప్రజల డబ్బే ఒక పక్క అన్నం లేకుండా అల్లాడిపోతుంటే అయ్యో రామచంద్రాన్ని సస్తా ఉంటే ఇంకొక పక్క నువ్వు ప్రత్యేక విమానాల్లో నువ్వు తిరుగుతా ఉంటే చూస్తా ఉండాలనా ఈ దేశంలో ఏమైపోయిందా ఈ భారతదేశం. మరి తిరుమల తిరుపతి దేవస్థానం నేను దాని జోలికి ఎప్పుడు పోను కూడా పోకూడదని నా ఉద్దేశం. అది ఉన్నతమైన సంస్థ, దాని గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ ఒక్క విషయంలో దాన్ని అభినందిస్తున్నా. ఈరోజు పేపర్లో చూశాను ఆంజనేయుల నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు డిప్యూటీ ఈఓగా. మీరు చూసి ఉండరు, మా తరం మేమున్నప్పుడు ఆయన ఉండేవాడు డిప్యూటీ ఈఓ టెంపుల్గా. ఆయన కొడుకు నిన్న వెళ్ళి పంచి స్థాయికి వచ్చి 1 కోటి రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెక్కు ఇవ్వడం నేను అభినందిస్తున్నా. ప్రతి టీటీడీ ఉద్యోగస్తులు ఆ విధంగా బిడ్డలను చదివించుకొని ఒక్కొక్క కోటి కాదు కదా ఏదో మళ్ళా తిరిగి ఆ సంస్థకి ఇస్తే బాగుంటుంది. ఆంజనేయుల నాయుడిని ఆ కుటుంబాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి మన బోర్డు వేశారు. ఏ 80 మందితో అయిపోయిందా సార్? ఇంకొక 20 వేస్తే బోలా? ఏ మేము అడ్డం వస్తాము అడగమే, వేసుకో నీ టైం నీది. 100 కాకుండా 500 మంది వేసుకో. కానీ తిహారు జైలు పోయించడంలో కూడా పెట్టుకున్నావు కదా పిచ్చోడా, తిహారు జైలు పోయించడంలో కూడా పెట్టేవే లోపల. నువ్వు 500 మందిని వేసుకో, 1000 మందిని వేసుకో, మేము జోలికి రా అడగం. ఎందుకు వస్తావు? నీ 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 టైం నీ ఇష్టం. మా టైంలో మేము వేసుకున్నాం ఏదో జాగ్రత్తగా. నువ్వు ఎట్టయినా వేసుకో. మరి తిహారు జైలు పోయించిన వాళ్ళు ఎందుకు తెచ్చిపెట్టావాడ? ఇది తిరుమల తిరుపతి దేవస్థానం, పవిత్రమైన దేవస్థానంలో తిహారు జైళ్ళల్లో నుంచి వచ్చిన వాళ్ళను కూడా తీసుకొచ్చి పెట్టి ఉండాలి. నేను పేర్లు చెప్పను, పేర్లు చెప్పదలుచుకోలేదు, చెప్పకూడదు కూడా. ఇదే ధర్మకర్తల మండలి అంటే. నేను విమర్శించటం లేదు, ఉన్నతమైనటువంటి స్థలం, దాన్ని నేను తలవంచి దానికి వినయంగా నమస్కారాలు చెప్పుకుంటూ మరి ముఖ్యంగా దేశ పరిస్థితులు బాగలేవు. నిన్న ఒక ఆయన నన్ను పిలిచాడు, మేము జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాము రావయ్యా అని. నాకు మనసు ఇష్టపడలా. ఈ దేశం దౌర్భాగ్యంగా తయారవుతా ఉంది. ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీ పెట్టుకుంటున్నారు, ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీ పెట్టుకుంటున్నారు. ఈ దేశానికి ఎన్ని రాజకీయ పార్టీలు అనవసరం. ఈ దేశానికి 2 రాజకీయ పార్టీలుంటే బెస్ట్. ఎన్ని 100 పార్టీలు, ఎవరు అక్కడ కూర్చున్నటువంటి శ్రీనివాస రెడ్డి కూడా ఒక పార్టీ పెట్టుకోవచ్చు. ఏంది సాధించేది? ఏంది? దీనివల్ల దేశం నష్టపోతా ఉంది, దేశ ప్రజలు నష్టపోతున్నారు. ఈరోజు అన్నం లేక అల్లాడుతున్నారు. దేశంలో 50% మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మరి ఇదొక
ఇదొక వ్యాపారంగా తయారు చేసుకుంటున్నారు. రాజకీయాలని వ్యాపారంగా చేసుకొని సంపాదించేదానికి బిజినెస్లు పోకుండా రాజకీయాల్లో చేరి డబ్బు సంపాదించేదానికి రాజకీయ పార్టీలు పెట్టుకుంటా ఉంటే ఈ దేశానికి ఎన్ని రాజకీయ పార్టీలు అనవసరం తక్కువగా ఉంటే వేళ మీద లెక్కేసే విధంగా ఉంటే బాగుంటుంది అని తెలియజేస్తూ మరి బాత్తో వచ్చాను. ఎప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితులు. అన్నం లేకుండా బయటకు చెప్పుకో లేకుండా కన్నీటితో మరి ఇంకొక రోజు అన్నం తినకపోతే చచ్చిపోయారు పరిస్థితులు కూడా ఉన్నాయి తిరుపతిలో. ఈ పరిస్థితుల్లో మీ దగ్గరకు రావాలనిపించింది. ముఖ్యంగా మానిటైజేషన్ కోచ్ రిపేర్ వర్క్ షాప్ను అమ్మడాన్ని నేను ఖండిస్తున్నా. 400 ఎకరాల భూమి మరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమ్మేదాన్ని నేను ఖండిస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రాన్ని అమ్మడాన్ని కూడా నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి. ఇది పార్టీ అంతర్గత విషయం. మీరు అడిగారు అన్నీ చెప్పకపోయినా కొన్ని చెప్తాను. ఇది ఒక ప్రక్రియ. రాజకీయాలు అనేది ప్రక్రియ. మరి ఎవరు శాశ్వతం కాదు రాజకీయాల్లో. నేను కూడా 96లో నేను పోటీ చేయాలంటే పివి నరసింహరావు నాకు టికెట్ ఇలా నెలవల్ల సుబ్బ. విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులకు ఉమాశంకర్ ఫోన్ చేసి అయ్యన్నపై ఫిర్యాదు చేశారు. కోవిడ్ నిబంధనల పేరుతో టీడీపీ నేతలను పరామర్శలకు కూడా అంగీకరించని పోలీసులు వైసీపీ నేతలకు మాత్రం గొడవలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారందరిపై కేసులు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. వాళ్ళకి రేపు ఎలక్ట్రిసిటీ పని మీద నువ్వు పిలిచావు, ఆ విషయం మాకు తెలుసు. అది అయ్యాన్ని పాత గారు ఏకలు పీకుదావు నువ్వు ప్రయత్నం చేసావు. నీకు దమ్ము ధైర్యం లేక 5 రోజుల నుంచి పారిపోయావు. సీఏ గారిని ఇంట్లో పిలిపించుకొని మాట్లాడుకున్న విషయం కూడా నాకు తెలుసు. సీఏ గారితో మాట్లాడుకొని నీ వెనక సీఏ గారు ఫాలోఅప్ చేసుకొని 5 రోజులు నువ్వు పారిపోయావు. నీకు ఏమన్నా దమ్ము ధైర్యం అయ్యాన్ని పాత గారు ఏకలు ఏమన్నా పీకే దమ్ము ఉంటే అందరికి నమస్కారం అండి. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మన అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీద దాడి చేస్తామని మన జమీలి గారు స్వయం అయ్యన్న తమ్ముడు గారు అంటున్నారట. ఇదే దాడి చేశాక నీ దమ్ము ఉంటే ఏ తచ్చాయి మీ వాయిస్ చూశాను. చూసిన తర్వాత అయ్యన్న పాత్రుడు ఇంటి ముట్టడానికి మీరు వస్తానన్నారు. దమ్ముంటేనండి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారట? ఇక్కడ దాకా రాలేదు, ఇక్కడే ఉన్నాం. ఎలా దమ్ముంటే అలా చెయ్యండి. లేదనుకోండి మీరు ఎక్కడికి రమ్మంటే ఏ టైంకి రమ్మంటే అదే టైంకి సోది తెగిలోని మాటలు సోది గద మాటలు మాట్లాడకండి. ఎమ్మెల్యే గారు ఇక్కడ చెప్తున్నా జమీలు ఉన్నారు కదా జమీలు గారు ఎవరో అదే నేను అప్పుడు తిరిగా మరి ఏం చేస్తాం ఏం చేస్తాం రెండో సంవత్సరాల పాటు దెంగిలో మరి ఏం చేస్తాం మనకి ఏం చేయలేం గారు. మీరైనా సరే మీరైనా సరే వండి అయ్యన పొద్దుగా ఇట్టు ముట్టడుతున్నారు కదా ఫిక్స్ చేయండి. మీరు టైం ఫిక్స్ చేస్తే మేము రెడీగా ఉన్నాం. గంటలో రెండు గంటలో సమాధానం మీరు చెప్పాలి మాకు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లాలో క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి వ్యవసాయ రెవెన్యూ పోలీస్ డ్రైనేజీ ఇరిగేషన్ శాఖలతో కూడిన మండల స్థాయి కమిటీలు కీలక పాత్ర పోషించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులను ఆదేశించారు.
కాకినాడ కలెక్టరేట్లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి కమిటీ సమావేశం చైర్మన్ మోటూరి సాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీజి లక్ష్మీష, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి రైతులు పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కృషి చేయాలన్నారు. గవర్నమెంట్ ఏం పంపించారు, ఇక్కడ ఏమి పరిష్కారం చేశారు చూపించండి. ఇటు డబ్బు డ్రిల్లింగ్ యంత్రాలు మరియు పాలి తీయటం కూడా యంత్రం అవసరమని ప్రాకృతం చూడవాలని తీర్మానిస్తున్నాం. జస్ట్ వన్ డే బిఫోర్ ద మీటింగ్ అంటే ఈ రోజు నిన్న ఈవినింగ్ కల్లా ఆ లెటర్ నాకు వచ్చారు టు ది జాయింట్ కలెక్టర్ అన్వేర్. ఈ అంశం వచ్చింది లాస్ట్ మీటింగ్ లో. ఇదిగో దిస్ యాక్షన్ యూ హావ్ టేకన్, యూ విత్ వన్ డే కిలోమీటర్ ప్లేస్ చేసాము అనేది కావాలి ఆల్ ఆఫీసర్స్. ఈ కొత్తపల్లి మండలం ఇది విలేజ్ కదా, అది ఎటువంటి అంటే అర్బన్ అది రూరల్ అది రూరల్ సార్ రూరల్ అది ఎనర్జీ అండ్ ఇన్స్టిట్యూషన్ లెవెలింగ్ వస్తుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ లో ఇన్స్టిట్యూషన్ లెవెలింగ్ వస్తుంది రాసుకోండి యూనిట్స్ తో. ఈ కొత్తపల్లి మండలం అభిరాజ్ ఏరిపై బుచ్చర్ పంపు నక్కల్ గురువు వద్ద కల్వర్ నిర్మించాలి. బహువార్షిక పశువులు గడ్డి రాయితీపై పంపిణీ చేయాలి. నక్కల గురువు క్లారిటీ ఇవ్వండి. పరిధిలో సాగునీరు సార్ ప్రాంతంలో నదిలో వరి సాగు ప్రత్యామ్నాయంగా అపరాలు మొక్కజొన్న ఇది మళ్ళీ సెకండ్ టైం అంటే ఏలేరు పరిధిలో కూడా చేయమని అంటే మామూలు ఇప్పుడు గోదావరి కెనాల్లో కాకుండా ఏలేరు పరిధిలో కూడా దీన్ని టేకప్ చేయమని నేను వాళ్ళు తీర్మానిస్తున్నాం. అంటే లోడ్ ఎలా పెంచి మనకు సఫిషియెంట్ కావాలా, కావాలంటే ఇట్ ఇస్ లాంగ్ టర్మ్ ల్యాండ్ తీసుకోవాలి ఫస్ట్. సో గవర్నమెంట్ సెంక్షన్ రావాలి, దట్ ఈస్ లాంగ్ టర్మ్ అప్రోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలా లేదా, కావాలంటే రిజర్వ్ బోర్డ్ మీరు యాక్షన్ టేక్ అని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కాపీ ఒకసారి జేడీఎల్ గారు ఇచ్చేసుకుంటే అక్కడ రిజర్వ్ బోర్డ్ ఫిగర్ లో పెట్టాలి. కంపల్సరీగా ఆ ఆర్టికేస్లో ఎన్ని ఎకరాలు దాన్ని సరిపోయేంత విత్తనాలు అయితే మీకు ఉంచాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉప కులపతులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు కోరుతూ విశాఖలో టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆందోళనకు దిగారు. ఈ మేరకు వర్సిటీ వీసీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ కు వినతి పత్రాన్ని అందించారు. Everything in regard, we have right, you have right, we have right. Permission, prior permission. Sir, for once, you get permission. Permission then, sir. ఓకే వెయిట్ చేస్తాం, మీరు అన్నారు కదా వెయిట్ చేస్తాం, ఇక్కడ పర్మిషన్ ఇప్పండి. మీరు ఇప్పించండి పర్మిషన్, షూర్ నేను వెళ్ళి నేను మీకు ఇబ్బంది లేకుండా లాయన్ యూనివర్సిటీ వేసిన వెంటనే పౌరులు వేసిన వెంటనే బర్త్రఫ్ చేయాలి. బర్త్రఫ్ చేయాలి ఆచార్య నాగార్జున ఆంధ్ర యూనివర్సిటీ వీసీలను వెంటనే జరిపించాలే జరిపించాలి. విశ్వవిద్యాలయాల కుల వివక్షత చేస్తున్న వైశ్యాసులను తక్షణమే తొలగించాలే తొలగించాలి. జరిపి
आंध्र प्रदेश राष्ट्र चूसक विश्वविद्यालय पूर्ति राजकीय पुनर्वास केन्द्र तैयार उत्तरांध्र तलमान यूनिवर्सिटी आंध्र यूनिवर्सिटी अट्ठावे यूनिवर्सिटी ए टू आर्थिक नेरगा पुटन रोज वेड़कलें अदे विधि री 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 वालुशन पेरियड मेद भारी मारकल कंपकोणी अदे विधि एवरना प्रोफेसर कवनीति मेदावी एवं विषय एवरना प्रश्न कल जीता आने वाँ अदे विधि ये उन्नत विद्य और नाण्यम विद्यु विद्याशाख मंत्री गोपूटा चूसक विश्वविद्यालय एक्म विद्य पैस्थिंद इवन दृष्टि पक् चूस्ते रोसा निधि पक् मल्लि जो अनेक विषया दृष्टि विद्याशाख मंत्री गारी रिप्रजेंटे शांतियुत टीएनएसएफ राष्ट्र नायकत् अंदर वस्ते अड्डूकोनी रिप्रजेशन इवान वील्लेदार इधर सामंजसम अंबेडकर राज राष्ट्र में एक्ना पूर्ति राजारेड्डी राज्यांगी राजारेड्डी राज्यांगेको एंतर मुंकर यह प्रश्न अक्रम के पड़ता तपन सरजु मे विद्याशाख मंत्री गार अक अवसर अच्छे तपन सप्रजेशन पोरा విశాఖ కేంద్ర కారాగారం నుండి ఆరుగురు జీవిత ఖైదీలు విడుదలయ్యారు 2019 సంవత్సరంలో కొంతమంది ఖైదీలు క్షమాభిక్షపై విడుదల చేశారు ఆ సమయంలో ఈ ఆరుగురు ఖైదీలు కొన్ని కారణాల వల్ల క్షమాభిక్షకు నోచుకోలేదు దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి ఈ ఆరుగురు జీవిత ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది వీరు సుమారు 12 సంవత్సరాలు విశాఖ కేంద్ర కారాగారంలో సత్ప్రవర్తనతో జీవిత ఖైదు అనుభవించారు గణేష్ నిమజ్జనం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సిఐ కార్యాలయం మీదట ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో గ్రామస్తులంతా ఆందోళనకి దిగారు దీంతో పోలీసులకు బాధితులకు మధ్య తోపులాట నెలకొంది టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు రాజకీయాలకు తగడని హోంమంత్రి సుచరిత ఆరోపించారు రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి సీఎం జగన్ కు గొప్ప స్థానంలో కూర్చోబెట్టారని చెప్పారు ప్రజల తీర్పును అయ్యన్న గౌరవించకుండా ఘోరమైన భాష మాట్లాడుతున్నారని విమర్శించారు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిపై ప్రయోగించే భాష ఇదేనా అంటూ ప్రశ్నించారు తనను మహిళ అని చూడకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు హోంమంత్రి సుచరిత
చూసి ఓర్చుకోలేక కడుపు మంట వచ్చేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈరోజు ఆత్మాభిమానమే నాకు ముఖ్యంగా బ్రతుకుతూ ఉన్నటువంటి దళిత జాతికి చెందినటువంటి స్త్రీని నేను. మీరు ఏదన్నా ఉంటే, లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతంగా కించపరిచేలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారు? ప్రతి ఒక్కరికి ఒక జీవితాలు ఉంటాయి, కానీ మీరు మాట్లాడేటువంటి భాష మీరు ప్రయోగించేటప్పుడు మీరు అడగండి. దిశా చట్టం ఇంకా రాలేదు, అయినా దిశా చట్టం మీద చేశారు అని అంటున్నారు, అలాంటి ఏదన్నా అడగండి, తప్పులేదు. దానికి సమాధానం ఉంటే మేము చెప్తాం, అంతేగాని లేకుంటే మీకు నిజంగా మహిళల రక్షణ మీద అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో మీ యొక్క పరిపాలనలో మహిళలకు మీరు ఎంత న్యాయం చేశారు? అసలు మీ పరిపాలనలో ఏ మహిళకు అసలు ఏ ఒక్క సంఘటన జరగకుండా మేము కాచి కాపాడాము అని ఏమన్నా ఉంటే ఆధారాలు చూపించండి. మీరు వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ఇవి చెప్పడానికి మీరు ఆధారాలతో చూపించండి, తప్పలేదు. కానీ ఈరోజు మీరు మహిళ అది ముఖ్యంగా దళిత మహిళగా ఉన్నటువంటి నా మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే గౌరవం ఉంటే ఒకసారి ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యక్తిని మరి ఏం చేస్తారు అన్నది మీరు ఆలోచించుకోండి. అంతేకాదు గతంలో ఏ మహిళ మీద ఏం చేసినా కానీ ఇప్పుడు వనజాక్షి గారిని కొట్టారంటే అదేమి కేసు కాదంట, తప్పు కాదంట, ఆయన కాదంట, ఈ ప్రధానికి ఒకటి చెప్తారు. అంటే మీరు చేసేటప్పుడైతే ఒక రకం, ఇప్పుడు ఏమో మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. తప్పు ఎప్పుడైనా కానీ ఒక మహిళ మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి భాష ఏంటండి? ఎలా మాట్లాడుతున్నారు? ఏదో ఇష్టం వచ్చినట్టు. మరి ఈరోజు అధికారం అంటే ప్రజలిచ్చేది, ప్రజల యొక్క పూర్తి మద్దతు ఉన్నప్పుడే అధికారం వస్తుంది. మీరు చాలా సంవత్సరాలు అధికారంలో ఉండి వచ్చిన వాళ్ళే కదా, అధికారం ఎలా వస్తుంది, ప్రతిపక్షంలోకి ఎలా వెళ్తామని కూడా జ్ఞానం లేదా? ఈరోజు ప్రజలు తీర్పిస్తే ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, కానీ మీరు మాట్లాడేటువంటి మాటలేంటి? నిజంగా మా పాలన నచ్చకపోతే, మా పరిస్థితి, మా సంక్షేమం నచ్చకపోతే రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్తారు. కానీ ఈరోజు మీరు లోపాలు ఉంటే మీరు ఎత్తి చూపించుకోవాలి, దానికి సమాధానం మా దగ్గర ఉంది. అంతేకాని మీరు వ్యక్తిగత దోషాలకు పాల్పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరూ చూస్తూ ఊరుకోరు. నా వరకు నేను చెప్తున్నాను, నేనైతే ఇలాంటి అశుద్ధాల మీద రాయి వేయను, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలకి బాధ అనిపించి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఒకసారి సభ్య సమాజం కూడా ఒకసారి ఆలోచించండి, ఎలాంటి మాటలు ఈరోజు మహిళల మీద మాట్లాడుతున్నారు, మహిళల మీద నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది కూడా. మరి ఒక అధికారికంగా ఉన్న రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న నన్నే ఇలా మాట్లాడుతున్నారంటే ఒక సామాన్య మహిళ మీద వీళ్ళకి ఇంకెంత దిగజారినటువంటి ఆలోచనలు ఉంటాయి అన్నది చెప్పుకోవడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. మరి ఈరోజు నేను చెప్పట్లేదు, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో క్రైమ్ 15% తగ్గిందని చెప్పేసి. అది ఈరోజు నేను మాట్లాడట్లేదు, మీకు తెలుసు కదా క్రైమ్ రికార్డ్స్ ఎలా చూస్తారు అన్నది. మరి దాని ప్రకారం చూడండి నిజంగా క్రైమ్ తగ్గిందా లేదా అని చెప్పేసి. ఈరోజు మాస్కులు పెట్టుకొని కేసులు మనకు రాష్ట్రంలో దాదాపుగా 80,000 కేసులు రిజిస్టర్ అయినాయి. అవి కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చూపించగలిగేటువంటి గొప్పతనం మీ దగ్గర ఉంది. అంటే మాస్క్ పెట్టుకోలేదని వేసిన కేసులు కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. పెంచికల్ కమ్మర్ గ్రామ రహదారిలో పెద్దపులి కనిపించింది. దీంతో వాహనదారులు పెద్దపులిని చరవాణిలో చిత్రీకరించారు. ఈ మధ్యకాలంలో పులి సంచారం ఎక్కువవడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇంకా నయం ఇప్పుడు ఇప్పుడు పోయిన దొరకలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ రంగారెడ్డి జిల్లాలో కిటెక్స్ పరిశ్రమలు, 40,000 మందికి ఉపాధి కల్పిస్తామన్న మంత్రి కేటీఆర్. డాన్సింగ్ విత్ డ్రీమ్స్ కవిత రాసిన ఆదిత్యనాథ్ దాస్, కవితా సంకలనం ఆవిష్కరించిన సీఎం జగన్. దుబ్బాకలో గణేష్ నిమజ్జనంలో గొడవ,
పోలీసుల బాధితులకు మధ్య తోపులాట. అయ్యన్న ఇంటిని ముట్టడించిన వైసీపీ, టీడీపీ వైసీపీ మధ్య నెలకొన్న వాగ్వాదం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V9 న్యూస్.